మాతృకుల విగ్రహాలతో కొలువై ఉన్న శివుని ఆలయం గురించి తెలుసుకుందాం సదాశివుడు స్వయంభూగా లింగరూపంలో వెలిసిన క్షేత్రమే సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ గ్రామంలో ఉన్న శ్రీ స్వయంభూలింగేశ్వర ఆలయం ఈ ఆలయంలోని శివుడు శకం పదవ శతాబ్దానికి పూర్వమే స్వయంభూగా వెలిశారని చెప్తారు ఈ స్వామిని పూజిస్తే ఎంతటి మొండి జబ్బులైనా తగ్గుతాయని భక్తుల విశ్వాసం ఈ ఆలయం యొక్క నిర్మాణం తొమ్మిది పన్నెండు శతాబ్దాల మధ్య ఈ ప్రాంతాన్ని పాలించిన కళ్యాణి చాళుక్యుల కాలం నాటదని చెప్తారు కాకతీయులు చాళుక్యుల నాటి శిల్ప సంపదను బట్టి ఈ ఆలయం సుమారు పదవ శతాబ్దికి చెందినట్లు చెప్తారు ఈ గుడి గోపురం కూడా మట్టితో నిర్మించారు ముఖ్యంగా ఆలయ ప్రవేశ ద్వారం రెండు మంటపాలుగా ఉంటుంది ఇక్కడ ఆలయ ప్రహరీ గోడ మొత్తం పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్మించారు అంత పెద్ద బండరాళ్లను ఎలా వినియోగించారో కూడా తెలియదు ఇక గర్భగుడి ముందు పదహారు ఏకశిలా స్తంభాలతో నిర్మించబడిన కళ్యాణ మంటపం ఉంది ఈ గర్భగుడికి కళ్యాణ మంటపానికి మధ్య అందమైన నందీశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు ఇక్కడ లింగేశ్వరునితో పాటు అమ్మవారి ఆలయం కూడా ఉంది మన దేశంలో దక్షిణాభిముఖంగా ఉన్న అమ్మవారి ఆలయాలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి అందులో ఈ దుద్దడ స్వయంభూలింగేశ్వర ఆలయం కూడా ఒకటి ఈ క్షేత్రంలోని అమ్మవారిని భవానీ పేరుతో పిలుస్తారు చతుర్భుజాలతో ఏకశిల్తో చెక్కబడిన సోమసూత్రంపై అమ్మవారు కొంత భయంకరంగా కనిపిస్తారు ముఖ్యంగా అమ్మవారు దక్షిణాభిముఖంగా ఉంటారు ఆ దిక్కును చూస్తున్న అమ్మవారు దుష్టశక్తుల ప్రభావం నుంచి తమను కాపాడుతుందని స్థానిక భక్తుల నమ్మకం ఈ ఆలయంలో స్వయంభూలింగేశ్వరుడు భవానీ మాతలతో పాటు ఉపాలయంలో భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి సంతాన ప్రదాతగా నాగేంద్రుడు కొలువై ఉన్నారు ఈ ఆలయానికి ముందు మాతృకుల విగ్రహాలు కూడా ఉన్నాయి వందల సంవత్సరాల నాటి విగ్రహాలు ఇప్పటికీ అలాగే ఉండటం కూడా ఒక విశేషం ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ఉన్న ఇంకొక లింగం అక్షయ జలనిదీశం ఈ లింగం పానవట్టం నుంచి తీయడానికి వస్తుంది లింగం కింద ఉన్న చిన్న చిన్న గుంటలో నీరు ఎప్పుడూ ఉబ్కుతూ ఉంటుంది ఇక ఈ ఆలయానికి ముందు కోనేరు ఉంటుంది ఇందులో మూడు స్వరంగ మార్గాలున్నాయని చెప్తారు ఇందులో ఒక మార్గం ద్వారా గుడిలోకి వెళ్లవచ్చని మరో మార్గం ద్వారా కాశీకి చేరుకోవచ్చని చెప్తారు మూడో స్వరంగ మార్గం ఉంది కాని దాని వివరాలు మాత్రం తెలియదు ప్రతిరోజు తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు గంటల మధ్య ఒక యోగి శ్రీ వీరభద్రస్వామి ఆలయం నుంచి సర్పరూపంలో వచ్చి లింగరూపంలో ఉన్న స్వామిని సేవించి వెళ్తూ ఉంటారు యోగులు ఋషులు రాత్రివేళ ఇక్కడికొచ్చి స్వామిని సేవిస్తారు అంటానికి నిదర్శనంగా రాత్రివేళల్లో ఓంకారనాదాలు విన్నామని భక్తులు చెప్తూ ఉంటారు అలాగే ఒక స్త్రీ రాత్రివేళల్లో ఆలయంలో తిరుగుతున్నట్లు మువ్వల శబ్దం కూడా విన్నామంటారు కొందరు శ్రావణమాసం శరన్నవరాత్రులు మహాశివరాత్రి ఉత్సవాలు ఇక్కడ కన్నుల పండుగగా జరుగుతాయి పుష్య బహుళ దశమి నుంచి ద్వాదశి వరకు జాతర జరుగుతుంది హైదరాబాద్ సిద్దిపేట మార్గంలో హైదరాబాద్ నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో దుర్దలో ఉంది సిద్దిపేట నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది సిద్దిపేట జిల్లాలో ఉన్న స్వయంభూలింగేశ్వరుని యొక్క ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి